సో యొక్క సాహిత్యం ఏదైతే ఉంటుందో లిటరేచర్ గురించి మనం ప్రధానంగా మాట్లాడదాం చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం మరి యొక్క లిటరేచర్కి సంబంధించి మనం ప్రధానంగా చూడాల్సినటువంటి అంశాలు ఏమిటంటే ప్రముఖంగా ఈ యొక్క విజయనగర రాజుల కాలంలో ఉన్నటువంటి కవులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క కవులు గురించి మనం ప్రధానంగా చూడాలి సో కాబట్టి వీరి కాలానికి సంబంధించినటువంటి సాహిత్యం గురించి మనం చూద్దాం లిటరే ఇచ్చారు సో సాహిత్యం అనగానే మనం ఎవరి గురించి మాట్లాడాలి కవుల గురించి మాట్లాడాలి మరి విజయనగర సామ్రాజ్యం అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి కవు ఎవరై అంటే చాలా ఇంపార్టెంటు మనం ప్రథమంగా చూడాల్సింది తాళ్ళపాక అన్నమాచార్యుల గురించి మనం మాట్లాడాలి సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము తాళ్లపాక అన్నమాచార్యులు తాళ్లపాక అన్నమాచార్యులు గారికి ఆ బిరుదు ఎందుకయ్య వచ్చిందంటే అతని యొక్క పేరేమిటంటే అన్నమయ్య అతను బాగా ఎలా పరిచితమయ్యా మనకి ప్రజలందరికీ కూడా ఏ విధంగా పరిచయం అంటే తాళ్లపాక అన్నమాచార్యులుగా పరిచయం ఎందుకంటే కడప జిల్లాలో తాళ్లపాక ప్రాంతం ఏదైతే ఉంటుందో కడప జిల్లాలో ఉన్నటువంటి తాళ్లపాక అనే గ్రామంలో లక్కమాంబ మరియు కుమార నారాయణ సూరి దంపతులకు జన్మించినటువంటి ఒక గొప్ప వాయిద్యకారుడు ఎవరై అంటే తాళ్లపాక అన్నమాచార్యుడు సో కాబట్టి కవి ఇంపార్టెంట్ కాబట్టి అతనికి సంబంధించినటువంటి వ్యక్తిగత సమాచారం కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ లక్కమాంబ మరియు ఎవరన్నానా కుమార నారాయణుడు లేదా కుమార నారాయణ సూర్య అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం సో కాబట్టి లక్కమాంబ మరియు కుమార నారాయణ సూర్య దంపతులకు జన్మించినటువంటి వ్యక్తే తాళ్ళప్ప కన్నమాచార్యులు సో చాలా కాలం వరకు కూడా వీరిద్దరికీ కూడా సంతానం కలగదు సో ఒకసారి వీరు తిరుపతి వెళ్ళి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తమ యొక్క సంతానం గురించి మొరపెట్టుకుంటే ప్రధానంగా ఈ యొక్క నరహరి ఎవరైతే ఉంటారో అతని యొక్క చేతిలో ఉన్నటువంటి నందకము అనేటటువంటి ఖడ్గం ఏదైతే ఉంటుందో ఆ యొక్క నందకము అనేటటువంటి ఖడ్గం యొక్క అంశతో ఈ యొక్క తాళ్ళపాకు అన్నమాచారులు వారు పుట్టారని చెప్పేసి మనకు చరిత్ర గ్రంథాల ద్వారా మనకి ప్రధానంగా తెలుస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇంకొక అంశం ఏమిటంటే ఈ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఒక్కోనొక అవతారం ఏమిటంటే కృష్ణావతారం చాలా ఇంపార్టెంట్ అయితే ఈ యొక్క శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి సమయంలో రుక్మిణీదేవి యొక్క అన్న అయినటువంటి రుక్మి ఎవరైతే ఉంటారో అతను శ్రీకృష్ణుడు అడ్డుపడడం అనేది జరుగుతుంది సో ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఏం చేస్తాడంటే ప్రధానంగా ఈ నందకం అనేటటువంటి ఖడ్గంతో ప్రధానంగా శిరోమండపం చేసి మీసాలు కత్తిరిస్తాడు అంటే ఆ రుక్మిణిదేవి యొక్క అన్నయ్య అయినటువంటి రుక్మికి తన యొక్క గుండు మొత్తం కూడా గీసి తన యొక్క మీసాలను తీసేస్తాడు ఎవరి యొక్క ఎవరికైతే మనకి ప్రధానంగా యుద్ధరంగంలో గుండు తీసి మీసాలు కుట్టిస్తారో వారు ఓడిపోయినట్టు లెక్క సో ఈ విధంగా ఆ నందకం అనేటటువంటి ఖడ్గం ఏదైతే ఉంటుందో ఆ ఖడ్గంతోనే రుక్మి అనేటటువంటి రుక్మిణి యొక్క అన్నయ్యకి శిరోమండపం చేసి మీసాలు తీస్తాడు ఆ యొక్క నందకం యొక్క అంశంతోనే మీకు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే గురువు గారు రాఘవేంద్రరావు గారు తీసినటువంటి అన్నమాట అన్నమయ్య మూవీ ఏదైతే ఉంటుందో ఆ మూవీలో కూడా చూపిస్తూ ఉంటారు ఎంట్రన్స్ లో ఆ వచ్చేటటువంటి ఖడ్గం ఏదైతే ఉంటుందో అదే నందకమైనటువంటి ఖడ్గము లక్కమాంబ ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నటువంటి సమయంలో తన యొక్క నేరుగా తన యొక్క పొట్టలోనికి ఆ యొక్క కత్తి వెళ్ళినట్లు మనకు చూపిస్తూ ఉంటారు రీజన్ ఏమిటంటే చరిత్ర గ్రంథాల ప్రకారము తాళ్లపాక అన్నమాచారులు వారు ఆ యొక్క నందకమైనటువంటి ఖడ్గం ద్వారానే ఖడ్గం యొక్క అంశతోనే పుట్టారని చెప్పేసి మనకి చరిత్ర గ్రంథాల ద్వారా తెలుస్తుంది ఆ యొక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి సో ఈ విధంగా కడప ప్రాంతంలో ఉన్నటువంటి తాళ్లపాక ప్రాంతం ప్రాంతంలో ఇతను జన్మించాడు కాబట్టి ఇతన్ని తాళ్ళపాక అన్నమాచార్యులు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అయితే ఇతనికి ఉన్నటువంటి బిరుదుల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎవరికి ఉన్నటువంటి బిరుదులు మన యొక్క తాళ్లపాక అన్నమాచార్యులకు ఉన్నటువంటి బిరుదులు చాలా ఇంపార్టెంట్ పద కవిత పితామహుడు అనేటటువంటి బిరుదు కలదు అన్న అదేవిధంగా సంకీర్తనాచార్యుడు చాలా ఇంపార్టెంట్ బిట్లు అడుగుతూ ఉంటాడు అదేవిధంగా హరికీర్తనాచార్యుడు సో చాలా ఇంపార్టెంట్ సంకీర్తనాచార్యుడు హరికీర్తనాచార్యుడు పద కవిత పితామహుడు పద కవిత అంటే పదానికి పదమైనటువంటి కవిత్వానికి పురుడు పోసినటువంటి వ్యక్తి తాళ్ళపాక అన్నమాచార్యుల వారు అందుకే అతన్ని పద కవితా పితామహుడిగా అతనికి బిరుదివ్వడం ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా సంకీర్తనాచార్యుడు మనకి ప్రధానంగా తాళ్ళపా కన్నమాచార్యుల వారు ముప్పై రెండు వేల సంకీర్తనలు చేశారు ఇతను రాసినటువంటి ప్రతి ఒక్క గేయాన్ని కూడా ఏమంటారు అంటే పాటలని సంకీర్తనలు అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అందుకే ఇతనికి లభించినటువంటి బిరుదు ఏమిటంటే సంకీర్తనాచార్యుడు నెక్స్ట్ హరికీర్తనాచార్యుడు ఇతను రచించినటువంటి రచనలు అన్నీ కూడా ఎవరికి సంబంధించినటువంటి పాటలు పాడేయాలంటే నరహరికి సంబంధించి అంటే విష్ణువు యొక్క అవతారాలలో ఒకనొక అవతారమైనటువంటి నరహ నరహరి అవతారం ఏదైతే ఉంటుందో నరసింహ అవతారం ఏదైతే ఉంటుందో ఆ యొక్క నరహరి పైన అతని యొక్క గేయాలు ఎక్కువగా పాడాడు నెక్స్ట్ రెండవ అంశం ఏమిటంటే తాళ్లపాక అన్నమాచార్యుల యొక్క ఇష్టమైనటువంటి దైవం ఏమిటంటే మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉంటారో వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి భక్తుడు ఎవరు తాళ్లపాక అన్నమాచారుడు ఎంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తుడు అంటే తాళ్లపాక అన్నమాచార్యుడి వారు రోజు ఒక పాటని తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించి పాటను పాడితే కొంత నిద్రపోయేవాడు కాదంట అందుకే తాళ్ళపాక అన్నమాచార్యుల వారు రచించినటువంటి సంకీర్తనలు ఏవైతే ఉంటాయో ఆ పాటలు ఆ యొక్క సంకీర్తనలు అంత అద్భుతంగా ఉండేవంట ఇంకా చెప్పాలంటే మనకి ప్రధానంగా తాళ్ళపాక అన్నమాచార్యుల వారు పాడినటువంటి పాటలతో అతను రచించినటువంటి సంకీర్తనలతో అతను పాడినటువంటి సంకీర్తనలతో అక్కడ మనకి ఎవరు తిరుపతి వెంకటేశ్వర స్వామి నిద్రపోయేవారు అని చెప్పేసి కూడా మనకు చెబుతూ ఉంటారు అంత గొప్పగా పాడాడు ఎవరు తాళ్ళపాక అన్నమాచార్యుల వారు చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశం సో కాబట్టి ఈ తాళ్ళపాక అన్నమాచార్యుల వారికి ఇతను ఎవరికి సమకాలీనుడు అంటే విజయనగర సామ్రాజ్యాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాం సో కాబట్టి విజయనగర సామ్రాజ్యం సంబంధించి తాళపాక అన్నమాచార్యుల వారు ఉన్నటువంటి సమయంలో ఇతను సమకాలీన విజయనగర రాజు ఎవరంటే సాలువ నరసింహరాయ్ చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఈ విధంగా తాళ్ళపాక అన్నమాచార్యుల వారు రచించినటువంటి సంకీర్తనలు ప్రజలలో బాగా అందరి నోటా కూడా విడిపించి ఈ యొక్క ఈ యొక్క తాలపా కన్నమాచారులకు సంబంధించినటువంటి అంశం ఎవరి నోట పడుతుందంటే ప్రధానంగా సాలుగు నరసింహరాయల దగ్గరికి వెళ్తుంది వెంటనే సాలుగు నరసింహరాయలు తాలపా కన్నమాచారులు గారిని తమ యొక్క ఆస్థానానికి పిలిపించి ఎంతో నగదును బహుమతులు ఇచ్చి సత్కరిస్తాడు అనమాట అంతేకాకుండా సాలుగు నరసింహరాయలు ఏదైతే ఉంటారో అంత గొప్ప సంకీర్తనలు దేవుడిపై రాస్తున్నావు కదా నాపైన కూడా సంకీర్తనలు రాయు అని చెప్పేసి సాలుగు నరసింహరాయలు అన్నమాచార్యుని తాళపా కన్నమాచారులను కోరడం అనేది జరుగుతుంది కానీ తాళపాక నరసింహ తాళ్లపాక అన్నమాచార్యులు ఒకటే మాట అంటారు ఏమిటి నరహరిని కీర్తించేటటువంటి నా నాలుక నరులను కీర్తించదు అని చెప్పేసి చెప్తా ఉంటాడు అంటే నరహరి అంటే ఎవరు ఈ యొక్క విష్ణు మహావిష్ణువు యొక్క దశావతారాల్లో ఒకానొక అవతారమైనటువంటి నరహరిని కీర్తించి నరహరిపైనే కీర్తనలు చేసేవాడు సో అటువంటి నరహరిపై పాడేటటువంటి నా యొక్క నాలుక నరులకి అంటే సాధారణమైనటువంటి బ్రాహ్మణులకి నా యొక్క పాటలను అంకిత అంకితం చేయను వారిపై నా యొక్క పాటలు పాడను అని చెప్పేసి తాళపా కన్నమాచార్యులు వారు సాలుగు నరసింహరాయలు ఇచ్చినటువంటి ఆఫర్ను తిరస్కరించడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే సాలుగు నరసింహరాయలు చెప్పినటువంటి మాట తాల్లపా కన్నమాచార్యులు గారు వినరో వెంటనే అతని సంఖ్యలతో బంధించి అతన్ని చాలా రకాలుగా హింసించడం అనేది జరుగుతుంది ఆల్రెడీ మనం చూసి ఉన్నాం అబుల్ హసన్ తానీషా మనకి ప్రధానంగా భక్త రామదాస్ ఎవరైతే ఉంటారో కంచర్ల గోపరని గోల్కొండ కోటలో పెట్టి తను ఏ విధంగానైతే హింసిస్తాడో తరువాత జ్ఞానోదయం కలుగుతుందో మనకి ప్రధానంగా రాములు వారు లక్ష్మణులు ఇద్దరు కూడా తన యొక్క కళ్ళను కూర్చి ఏ విధంగానైతే అబుల్ హసన్ తానీషాకి కుతుబ్ షాహీలకు సంబంధించి మనం మాట్లాడుతూ ఉంటాం తదుపరిగా మనం మాట్లాడతాం ఆ యొక్క విషయానికి సంబంధించి మనకి ఏ విధంగానే తను గోల్కొండ కోటలో తను హింసిస్తాడో అదేవిధంగా సాలువ నరసింహరాయలు కూడా ఈ యొక్క తాళ్లపాక అన్నమాచారాలను ప్రధానంగా అదేవిధంగా హింసించడం అనేది జరుగుతుంది అయితే ప్రధానంగా ఆ యొక్క నరహరే తనకి బంధించినటువంటి సంఖ్యలను తెంచివేయడం అనేది జరుగుతుంది సో దీంతో నరహరి యొక్క గొప్పతనం తెలుసుకొని వెంటనే సాలువ నరసింహరాయలు అతని కాళ్ళ పడతాడు ఎందుకంటే ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ అంశాలు దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటటువంటి ప్రముఖమైనటువంటి సంఘటనలు ఏమిటంటే కంచర్ల గోపన్న భక్త రామదాసుకు సంబంధించి కుతుబ్ మాట్లాడతాం అది ఒకటి నెక్స్ట్ రెండవది ఏమిటంటే తళ్లపాక అన్నమాచార్యులు నరహరికి శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అంశాలు సో కాబట్టి ఇతన్ని హింసించినటువంటి విజయనగర రాజు యులు అదే విధంగా భక్త రామదాసు అంటే కంచర్ల గోపన్ అంటాం అతన్ని హింసించినటువంటి కుతుబ్ సాహిల రాజు ఎవరంటే అబుల్ హసన్ తానీసా సో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ విధంగా తరువాత తప్పు తెలుసుకున్నటువంటి మనకి సాలువ నరసింహరాయలు ఎవరైతే ఉంటారో స్వయంగా తాలప్ప కన్నమాచారులు వారిని పల్లకిపై పెట్టి స్వయంగా తన యొక్క భుజాలపై మోస్తాడనమాట అంటే గొప్పతనాన్ని తెలుసుకుంటాడు అన్నమయ్య యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటాడనమాట సో చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు ఇవన్నీ కూడా సో ఇక తాళ్ళపా కన్నమాచారులు మరి రచించినటువంటి రచనల గురించి మనం మాట్లాడుకున్న అయితే ఇతను ప్రధానంగా ముప్పై రెండు వేల సంకీర్తనలను రచించడం అనేది జరిగింది చాలా ఇంపార్టెంట్ సంకీర్తనలు అంటున్నాం అంటే ఇతను రచించేటటువంటి పాటలు అయితే ఉంటాయి వాటినే సంకీర్తనలు అంటారు ఇతను రచించినటువంటి ముప్పై రెండు వేల సంకీర్తనలు మనకి పన్నెండు వేల సంకీర్తనలు మాత్రమే ప్రస్తుతం లభ్యంలో ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చును ఇతను రచించేటటువంటి రచనలు అయితే ఉంటాయి వాటిని రాగి రేకులపై రచించడం అనేది జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ రాగి రేకులపై రచించారు సో ఇతను మొత్తం ముప్పై రెండు వేల సంకీర్తనలు చేస్తే అందులో పన్నెండు వేలు మాత్రమే మీకు అన్నమయ్య మూవీ చూసినట్లయితే అన్నమయ్య మూవీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాట కూడా ఈ యొక్క అన్నమాచార్య అన్నమాచార్యులకు సంబంధించినటువంటి గేయాలు అని చెప్పేసి చెప్పవచ్చును ఒకటా రెండా రచించినటువంటి రచలు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ప్రధానంగా తల్లులు ఎవరైతే ఉంటారో వారు చిన్నపిల్లలకు సంబంధించి చందమామ రావే జాబిల్లి రావే అనేటటువంటి పాట పాడుతూ గోరుముద్దులు తినిపిస్తూ ఉంటారు ఆ పాటకి పురుడు పోసినటువంటి వ్యక్తి ఎవరై అంటే తల్లపా అన్నమాచార్యుల వారి అదేవిధంగా జోచ్యుతానంద జోజోముకుందా అనేటువంటి పాట కూడా చిన్నపిల్లలు పడుకునేటటువంటి సమయంలో తల్లులు ఆ పాట పాడుతూ ఉంటారు మరి ఈ రెండు పాటలకి కూడా చందమామ రావే జాబిల్లి రావే అయినటువంటి పాటకి కానీ జోచుతానంద జోజోముకుంద అనేటువంటి పాటకి కానీ ప్రాణం పోసినటువంటి ప్రుడు పోసినటువంటి వ్యక్తి ఎవరై అంటే తాల్లపాక అన్నమాచార్యులు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి సో తను రచించినటువంటి రచనలు అన్నీ ఇన్ని కాదు అందుకే చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒకానొక వాగ్గేయకారుడిగా ఇతను నిల్చుకున్నాడు ఎంత గొప్ప తెలుగు వాగ్యేకారుడు అంటే తెలుగువాడిగా పుట్టడం మన యొక్క అదృష్టం ఇతను ఎంత గొప్ప వాగ్గాయకారుడు అంటే కన్నడ వాగ్గాయకారుడైనటువంటి పురంధర దాసు ఇతను సందర్శించుకోవడం అనేది జరిగింది అంటే తెలుగు ప్రాంతంలో తాల్లప్ప కన్నమాచార్యులు గారు ఎంత గొప్పవారో అంతకంటే కన్నడ ప్రాంతంలో పురంధర అంత గొప్ప వాగ్గేకారుడు పాటలు పాడేవారిని వాగ్గాయకారులు అంటారు మరిటువంటి పురంధరదాసే నేరుగా తాళ్లపాక అన్నమాచారుల దగ్గరికి వచ్చి అతని యొక్క దర్శనం తీసుకొని తన ఎంతో గొప్పగా పొగుడుతాడనమాట పురంధరదాసు ఎవరిని ఈ యొక్క తాళ్లపాక అన్నమాచారు ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటాడు తాళ్లపాక అన్నమాచారుని సందర్శించినటువంటి కన్నడ వాగ్గేయకారుడు ఎవరు అని చెప్పేసి ఎగ్జామినేషన్లు అడుగుతూ ఉంటాడు పురంధరదాసు చాలా చాలా ఇంపార్టెంట్ అయితే ఇక్కడ తాళ్ళపాక అన్నమాచారులకు సంబంధించినటువంటి సంకీర్తనలు అతను రచించినటువంటి రచనల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ యొక్క రచనల్లో భాగంగా ముప్పై రెండు వేల సంకీర్తనలు తన చేయడం అనేది జరిగింది అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర శతకాన్ని రచించడం అనేది జరుగుతుంది శ్రీ వెంకటేశ్వర శతకం ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే తాల్లపా కర్ణమాచారులు ఎవరు ఎప్పుడూ కూడా పాటలు పాడుకుంటూనే ఉండేవారు సో తను నడిచి వెళ్ళిన పొలాల వెంబడి నడిచి వెళ్ళినా రోడ్డు వెంబడి నడిచి వెళ్ళినా ఇంటి ముందు గ్రామంలో ఎక్కడ తిరిగినా చెట్టుపై కూర్చున్నా పుట్టపై కూర్చున్న కొండపై కూర్చున్న తుప్పల్లో కూర్చున్న రాళ్ళల్లో కూర్చున్న రప్పల్లో కూర్చున్న తనకి ఒకటే ఎప్పుడూ కూడా పాట 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 సంకీర్తనలు పాడడమే నరహరిని కీర్తించడమే తన యొక్క అంతిమ ధ్యేయంగా మారింది సో దీంతో తన తల్లిదండ్రులు చాలా బెంగపడతారు ఎవరెవరు లక్కమాంబ మరియు ఈ యొక్క కేశవ నారాయణ సూర్యు ఎవరైతే ఉంటారు సో దీంతో ఎప్పుడు ఈ విధంగా ఆ తాలప్ప కన్నమాచార్యులు సంకీర్తనలే పాడుతున్నాడు ఈ విధంగానైతే పిచ్చివాడైపోతాడేమో అని చెప్పేసి ఒక కొడవలిచ్చి గడ్డి కోసుకొని రా రారా నాయన పో అని చెప్పేసి తనకి గడ్డి కోసుకొని రమ్మని చెప్పేసి తాలప్పపా కన్నమాచార్యుని బయటికి పంపిస్తారు సో ఈ విధంగా కొడవలు పట్టుకొని గడ్డి కోయడానికి వెళ్తున్నటువంటి సమయంలో తను కోస్తూ కోస్తూ తన యొక్క చిటికీని కోసుకుంటాడు కోసుకుంటాడనమాట ఎవరు తల్లపా కన్నమాచారులు రక్తం అనేది దారలుగా పోతూ ఉంటుంది సో ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలియదు వెనక నుంచి ఒక అదృశ్యమైనటువంటి శక్తి తనను తట్టినట్టు అనిపిస్తుంది ఎవరిని తల్లపా అన్నమాచారుని అదే సమయంలో ఆ యొక్క తిరుపతి కొండ ఎక్కుతూ ఈ యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ వెళ్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క భక్తులు వెంబడి వెళ్ళిపోతాడనమాట ఎవరు తల్లపా అన్నమాచార్యులు ఈ విధంగా వెళ్ళిపోతున్నటువంటి సమయంలో మధ్యలో స్పృహ తప్పి పడిపోతారు అప్పుడు మనకి ప్రధానంగా అలివేలు మంగమ్మ ఎవరైతే ఉంటారో శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క భర్త భార్య అయినటువంటి అలివేలు మంగమ్మ వచ్చి మారువేషంలో వచ్చి ఈ యొక్క తాలాపాక అన్నమాచార్యులు వారిని లేపి తనకి చెబుతాదనమాట ఈ యొక్క తిరుపతి ఏడుకొండల యొక్క గొప్పతనం ఏమిటో చెబుతుందనమాట నాకు ఆకలి ఇస్తుందని చెప్పేసి చెప్తా ఉంటాడు అప్పుడే తనకి ఒక లడ్డూ కూడా తీసుకొచ్చి ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరు అలివేలు మంగమ్మ సో ఏమిటి నిన్న పడిపోవడానికి కారణం ఏమిటని చెప్పేసి తాళ్లపాక అన్నమాచారులు వారు అడిగితే అత్యంత పవిత్రమైనటువంటి యొక్క కొండపైకి నువ్వు చెప్పులు వేసుకుని ఎక్కావు అదే నువ్వు చేసినటువంటి తప్పు ఆ యొక్క చెప్పులు తీసి యొక్క కొండను చూడు నీకు అద్భుతంగా కనిపిస్తుందని చెప్పేసి చెప్పడంతో వెంటనే తాళ్లపాక అన్నమాచారులు ఆ యొక్క చెప్పులు విప్పి ఆ యొక్క కొండ యొక్క గొప్పతనము వెంకటేశ్వర స్వామి యొక్క గొప్పతనము తరువాత తన దగ్గరికి మారువేషంలో వచ్చింది స్వయాన ఆ యొక్క అలివేలు మంగ చెప్పేసి తెలుసుకుంటాడు తెలుసుకున్న తర్వాత అదే సమయంలోనే ఈ వెంకటేశ్వర శతకాన్ని రచించడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఈ శతకం గురించి చెప్పాలి కాబట్టి ఆ స్టోరీ అంతా కూడా నేను చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ శతకాన్ని రచించాడని చెప్పేసి ఆ యొక్క సినిమాలో చూపించడం కానీ అన్నమయ్య సినిమాలో మిగతా స్టోరీ మొత్తం కూడా అక్కడ చూపించడం అనేది జరుగుతుంది సో కాబట్టి ఈ విధంగా సన్నివేశం జరిగినటువంటి సందర్భంలోనే తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీ వెంకటేశ్వర శతకాన్ని రచించారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి అదేవిధంగా తన మన ప్రధానంగా శృంగార మంజరి అనేటువంటి గ్రంథాన్ని కూడా రచించడం అనేది జరిగింది ఎవరు తాళ్ళపాక అన్నమాచారులు వారు అదేవిధంగా ద్విపద రామాయణం అనేటటువంటి గ్రంథాన్ని రచించారు అదేవిధంగా సంకీర్తన లక్షణము అనేటటువంటి గ్రంథాన్ని రచించారు సంకీర్తన లక్షణము అదేవిధంగా అలివేలు మంగమ్మ చరిత్ర అలివేలు మంగమ్మ చరిత్ర అలివేలు మంగమ్మ చరిత్ర కాదు అలివేలు మంగమ్మ శతకం అయినటువంటి గ్రంథాలని రచించడం అనేది జరిగింది సో చాలా చాలా ఇంపార్టెంట్ ముప్పై రెండు వేల సంకీర్తనలు శ్రీ వెంకటేశ్వర శతకము అదేవిధంగా శృంగార మంచరి ద్విపద రామాయణము సంకీర్తన లక్షణము అలివేల మంగమ్మ శతకం వంటి గ్రంథాలను రచించినటువంటి వాగ్గేయకారుడు ఎవరయ్యా అంటే తాళ్లపాక అన్నమాచారులు అని చెప్పేసి చెప్పవచ్చును ఎందుకంటే ఇతని గురించి మనం ఎక్కువగా మాట్లాడుతున్నామంటే తాళ్లపాక కవులు మనకి చాలామంది ఉంటారు మనం ముందు ముందు ఇప్పుడే మాట్లాడుతాం తాళ్లపాక కవులు గురించి అయితే ఆ తాళ్లపాక కవులందరికీ కూడా వంశకర్త ఎవరంటే తాళ్లపాక అన్నమాచారుల వారు చాలా గొప్ప వ్యక్తి తాళ్లపాక అన్నమాచార్యుల వారు ఎందుకంటే మనకి ప్రధానంగా చెప్పాను కదా సాలు నరసింహరాయలు చాలా ఎక్కువ మోతాదులో నగదు బంగారం అన్ని కూడా ఇస్తాడు ఆ యొక్క నగదు బంగారం చూసి మురిసిపోతారనమాట ఎవరెవరు తన యొక్క తాళ్లపాక అన్నమాచారులకి ఉన్నటువంటి భర్తలు భార్యలు భర్తలు అంటున్నాను భార్యలు ఎవరు అంటే మనకి ప్రధానంగా తిమ్మక్క మరియు అక్కమాంబ తాళ్లపాక అన్నమాచారులు యొక్క భార్యలు ఎవరు అంటే తిమ్మక్క మరియు అక్కమాంబ అనేటటువంటి ఇద్దరు భార్యలు ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే తాళ్ళపా కన్నమాచారులు పిచ్చివాడు వల్లే ఎప్పుడు పాటలు పాడుకుంటారని చెప్పేసి తనకి ఎవరు కూడా పిల్లనివ్వడానికి ఒప్పుకోరు తనకి పెళ్లి చేసి తన ఇంటికి కోడలుగా పంపించడానికి ఎవరు కూడా ఒప్పుకోరు అనమాట సో దాంతో స్వయాన తన యొక్క మరదలైనటువంటి తిమ్మక్క మరియు అక్కమాంబలు ఇద్దరు ఇద్దరిని కూడా తాలప్ప కన్నమాచారులు వారు వివాహం చేసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ తాళ్ళపా కన్నమాచారుల యొక్క భార్యలైనటువంటి తిమ్మక్క అక్కమాంబలు సాలుగు నరసంహరాలు ఇచ్చినటువంటి నగదు ను చూసి మురిసిపోతారనమాట సో అది తనకి నచ్చదు ఎవరికి తళ్లపాక కన్నమాచారుల వారికి సో అది పసిగట్టినటువంటి తిమ్మక్క మరియు అక్కమాంబలు ఎవరైతే ఉంటారో ఇప్పుడు పతి వెంబడే నడిచారు తన యొక్క జీవితాంతము కూడా తన యొక్క భర్త ఏది చెబితే తననే పరమావధిగా భావించి తన వెనక నడిచారు కాబట్టి తనకు నచ్చినటువంటి నగదులు వజ్రవైడిర్యాలు మాకేమీ వద్దని చెప్పేసి సాలూ నరసింహరాలు ఇచ్చినటువంటి బహుమతులన్నింటినీ కూడా ప్రజలందరికీ కూడా పనిచేయడం అనేది జరుగుతుంది ఎవరు తల్లపాకు అన్నమాచార్య యొక్క భార్యలేనటువంటి తిమ్మక్క మరియు అక్కమాంబలు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి అంతేకాదు తాళ్లపాక కన్నమాచార్ల యొక్క గొప్పతనం ఏమిటంటే ఈ విధంగా రాజవంశాలలో కానీ రాజస్థానాలలో కానీ సాధారణమైనటువంటి ప్రజల మధ్య ఉంటే ఎప్పుడు కూడా మనం ఇటువంటి ప్రలోభాలకి మనము పడిపోతామని చెప్పేసి మన యొక్క ఆలోచనలు మారుతాయని చెప్పేసి ఆ తిరుపతి స్వామివారి సన్నిధిలో ఉండాలని చెప్పేసి పూర్తిగా తిరుపతికే తన యొక్క మకాం మార్చుతాడు ఎవరు తాళ్లపాక కన్నమాచారులు సో ఈ విధంగా మనకి ప్రధానంగా రాజస్థానాలకు దూరంగా ఉంటూ వైదిక మత వైష్ణవ మతాన్ని ప్రచారం చేసినటువంటి ఒక గొప్ప తెలుగు వాగ్గాయకారులు ఎవరంటే తాళ్లపాక అన్నమాచారులు అని చెప్పేసి చెప్పను రాజస్థానాలకు దూరంగా ఉన్నాడు ప్రజలకు దూరంగా ఉన్నాడు తన యొక్క జీవితాన్ని నరహరికి మరియు తిరుపతి వెంకటేశ్వర స్వామికి అంకితం చేసి తమ యొక్క జీవితం మొత్తము కూడా సంకీర్తనలతోనే గడిపినటువంటి ఒక గొప్ప వాగ్లాయకారులు ఎవరంటే మనకి తాళ్లపాక అన్నమాచారులు అని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పవచ్చును సో ఇతను రచించినటువంటి ముప్పై రెండు వేల సంకీర్తనల్లో మనకి ప్రస్తుతము పన్నెండు వేల సంకీర్తనలు మాత్రమే లభ్యంలో ఉన్నాయంటే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి సో ఇది మనకి ప్రధానంగా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి సాహిత్యానికి సంబంధించి తాళ్లపాక అన్నమాచారులకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు దీని తర్వాత మనం చూడాల్సింది ఏమిటంటే తాళ్లపాక కవులు మనకి చాలామంది ఉంటారు తరువాత మనం చూడాల్సింది ఏమిటంటే తాళ్లపాక తిమ్మక్క గురించి మనం చూడాలి చాలా చాలా ఇంపార్టెంట్ తాళ్లపాక తిమ్మక్క ఈ తాళ్లపాక తిమ్మక్క ఎవరంటే తాళ్లపాక అన్నమాచారు ఇద్దరు భార్యలు అన్నాం తిమ్మక్క అక్కమాంబ అంటే అతని యొక్క భార్యల్లో ఒకనొక భార్య తాళ్లపాక తిమ్మక్క ఈమె మనకి తెలుగులో తొలి కవి రచయిత్రి అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు తెలుగులో తొలి తెలుగు కవయిత్రి అనేది ఎవరిని చెప్పి పిలుస్తారంటే తొలి తెలుగు కవయిత్రి ఎవరు అంటే మనకి యొక్క తాళ్ళపాక తిమ్మక్క మరి కవయిత్రి అంటున్నామంటే ఈ మేము రచించాలి మరి ఈ మేము రచించంటే సుభద్రా కళ్యాణాన్ని రచించడం అనేది జరుగుతుంది సుభద్రా కళ్యాణం ఆ యొక్క రాఘవేంద్రరావు గారు తీసినటువంటి అన్నమయ్య మూవీలో ఈ సుభద్ర కళ్యాణాన్ని తాళ్లపాక తిమ్మక్క అలియాస్ మనకి ఎవరు రమ్యకృష్ణ యొక్క పాత్రను వేసింది రమ్యకృష్ణ రాస్తూ ఉంటుంది ఇప్పుడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు తిరుపతికి నడిచి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో తిరిగి రానటువంటి సమయంలో తన యొక్క భర్తపై బెంగ పెట్టుకుని సుభద్ర కళ్యాణాన్ని రచించడం అనేది జరుగుతుంది సో అటువంటి సుభద్రా కళ్యాణాన్ని రచించినటువంటి తాళ్లపాక తిమ్మక్కనే మనము తెలుగులో తొలిక తొలిగి తెలుగు కవయిత్రి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం తాళ్లపాక తిమ్మక్కని చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ యొక్క తాళపాక కవుల్లో తలుపరగా మనం చూడాల్సింది ఎవరంటే తాళ్ళపాక పెద్ద తిరుమలయ్య గురించి మనం ప్రధానంగా మాట్లాడాలి తాళ్లపాక పెద్ద తిరుమలయ్య మరి యొక్క తాళ్లపాక పెద్ద తిరుమలయ్య ఎవరు అంటే అక్కమాంబ మరియు అన్నమయ్య ఎవరైతే ఉంటారో వీరిద్దరికీ పుట్టినటువంటి సంతానమే ఈ యొక్క తాళ్లపాక పెద్ద తిరుమలయ్య అన్నమాచారులకి ఇద్దరు ఇద్దరు భార్యలు అంటున్నాం ఒకటవది తిమ్మక్క రెండవది అక్కమాంబ ఆ యొక్క అక్కమాంబ మరియు అన్నమాచారుల యొక్క కుమారుడే తాళ్లపాక పెద్ద తిరుమలయ్య చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇతనికి ఉన్నటువంటి బిరుదుల గురించి చాలాసార్లు ఎగ్జామినేషన్లు అడిగి ఉన్నాడు అవేమిటంటే శ్రీ మ మద్వేద మార్గ ప్రతిష్టాపనాచార్య శ్రీ మద్వేర్ మద్వేద మార్గ ప్రతిష్టాపనాచార్య అనేటటువంటి బిరుదు ఎవరంటే తాళ్లపాక పెద్ద తిరుమల ఇది అదేవిధంగా శ్రీ రామానుజ శ్రీ రామానుజ సిద్ధాంత స్థాపనాచార్య శ్రీ రామానుజ సిద్ధాంత స్థాపనాచార్య అనేటటువంటి బిరుదు వేదాంతాచార్య అనేటటువంటి బిరుదు వేదాంతాచార్య అదేవిధంగా కవితార్ కర్కతాండవ కేసరి కర్కతాండవ కేసరి అనేటటువంటి బిరుదు అదేవిధంగా శరణాగత వజ్ర పంజర శరణాగత వజ్ర పంజర ఈ బిరుదులన్నీ ఎవరు అంటే తాళ్లపాక పెద్ద తిరుమల ఇవి ఆల్రెడీ నేను మీకు చెప్పినాను ఏమిటి పద కవితా పితామహుడు సంకీర్తనాచారుడు హరికీర్తనాచారుడు ఈ బిరుదులు ఎవరై అంటే తాళ్ళపాక అన్నమాచారులు ఆ తాళ్ళపాక అన్నమాచార్యుల యొక్క పెద్ద కుమారుడైనటువంటి శ్రీ తాళ్ళపాక పెద్ద తిరుమల యొక్క బిరుదులు ఏమిటంటే శ్రీ మద్వేద మార్గ ప్రతిష్టాపనాచార్య శ్రీ రామానుజ సిద్ధాంత స్థాపనాచార్య వేదాంతాచార్య కవితార్కిక కేసరి కర్కతాండవ కేసరి శరణాగత వజ్రపంజర ఈ బిరుదులన్నీ ఎవరు అంటే తాళ్లపాక పెద్ద తిరుమలవి ఇన్ని బిరుదులు పొందాలంటే తప్పనిసరిగా ఇతను ఒక గ్రంథాన్ని రచించాలి మరి తాళ్లపాక పెద్ద తిరుమలవి రచించినటువంటి గ్రంథాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇదివరకు కూడా ఎన్నోసార్లు గ్రూప్ టూ ఎగ్జామినేషన్లో కానీ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎగ్జామినేషన్లో కానీ వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇతనిపై ప్రశ్నలు విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి సాహిత్యంలో అడిగేటప్పుడు ఇతనికి సంబంధించినటువంటి రచనల గురించి అడగడం అనేది జరిగింది మరి ఏమిటేమిటంటే శ్రీ వెంకటేశ్వర ఉదాహరణ రచించాడు శృంగార దండకాన్ని రచించాడు శ్రీ వెంకటేశ్వర వచనముల గురించి రచించాడు సుదర్శన రగడ చక్రవాల మంజరి ఇవన్నీ కూడా ఏ వన్ స్టార్ బిట్లు అతను రచించినటువంటి ప్రధానమైనటువంటి గ్రంథాలు సో చూడండి తాళ్లపాక పెద్ద తిరుమలై రచించినటువంటి గ్రంథాల గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం ఏమిటేమిటి శ్రీ వెంకటేశ్వర ఉదాహరణము శ్రీ వెంకటేశ్వర ఉదాహరణము అనేటువంటి గ్రంథాన్ని రచించాడు శ్రీ వెంకటేశ్వర వచనములు వెంకటేశ్వర వచనములు అనేటటువంటి గ్రంథాన్ని రచించాడు అదేవిధంగా శృంగార దండకము శృంగార మంజరి అంటే తాళ్ళపాక అన్నమాచారుడు శృంగార దండకము అంటే మనకి ప్రధానంగా ఎవరు శ్రీ తాళ్ళపాక పెద్ద తిరుమలయ్య అదేవిధంగా మనకి ప్రధానంగా సుదర్శన రగడ అనేటటువంటి గ్రంథాన్ని రచించారు సుదర్శన రగడ అంతేకాదు ఇతను రచించినటువంటి ఇంకొక రచన ఏమిటంటే శృంగార దండకము సుదర్శన రగడ చక్రవాల మంజరి అనేటటువంటి గ్రంథాన్ని కూడా రచించాడు శ్రీ వెంకటేశ్వర ఉదాహరణము వెంకటేశ్వర వచనములు శృంగార దండకము అదేవిధంగా సుదర్శన రగడ చక్రవాల మంజరి అయినటువంటి గ్రంథాలను రచించినటువంటి వ్యక్తి ఎవరంటే తాళ్లపాక పెద్ద తిరుమలయ్య మరి దీని తర్వాత మనం చూడాల్సింది ఏమిటంటే తాళ్లపాక కవుల్లో భాగంగా తాళ్లపాక చిన్న తిరుమలయ్య గురించి కూడా మనం చూడాలి చాలా చాలా ఇంపార్టెంట్ తాళ్లపాక చిన్న తిరుమలయ్య మరి యొక్క తాళ్లపాక చిన్న తిరుమలయ్యకు ఉన్నటువంటి బిరుదు ఏమిటంటే అష్టభాష కవి పితామహుడు కవి చక్రవర్తి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అష్టభాష కవి చక్రవర్తి అనేటువంటి బిరుదు పొందినటువంటి తాళ్లపాక కవులలో కవు ఎవరే అంటే తాళ్లపాక చిన్న తిరుమలయ్య ఇతను రచించినటువంటి గ్రంథాలు ఏమిటంటే సంకీర్తన సంకీర్తన లక్షణము అనేటువంటి గ్రంథాన్ని రచించాడు అదేవిధంగా అష్టభా భాషా దండకము అనేటువంటి గ్రంథాన్ని రచించాడు అష్టభాషా దండకము సంకీర్తన లక్షణమైనటువంటి గ్రంథాలను రచించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే అష్టభాషా కవి చక్రవర్తి బిరుదును పొందినటువంటి తాళ్లపాక చిన్న తిరుమలాచార్యులు అని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పవచ్చును ఇంకా మనం మాట్లాడుకున్నట్లయితే ఇందులో భాగంగా మనకి ప్రముఖంగా తాళ్లపాక కవుల్లో భాగంగా మనం చూడాల్సినటువంటి కవి ఎవరై అంటే తాళ్లపాక తిరువెంగలనాథుడు తిరు వెంగళనాథుడు ఇతను కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క తాళ్లపాక తిరువెంగళనాథుడు యొక్క రచనల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ప్రధానంగా ఇతను మనకి ఉషా పరిణయం లేదా ఉషా కళ్యాణం లేదా దీన్ని ఉషాభ్యుదయము అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం ఉషాభ్యుదయం గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరై అంటే తాళ్ళపాక తిరువెంగళనాథుడు అని చెప్పేసి మనం ప్రధానంగా చెప్పవచ్చును అదేవిధంగా ఇతను మనకి ప్రధానంగా అన్నమాచార్య చరిత్ర అనేటటువంటి గ్రంథాన్ని కూడా రచించడం అనేది జరిగింది అన్నమాచార్య చరిత్ర అంటే ముందుగా మనం చెప్పాలంటే తాళ్లపాక తిరువెంగళనాథుడు ఎవరంటే ఈ యొక్క తాళ్లపాక అన్నమాచారు కుమారుడు అయినటువంటి తాళ్లపాక పెద తిరుమల యొక్క కుమారుడు తాళ్లపాక తిరువెంగళనాథుడు అంటే తాళ్ళపాక అన్నమాచారులకు ఏమవుతాడు మనవుడు ఎందుకంటే తన యొక్క కొడుకు కొడుకు కాబట్టి తన యొక్క కుమారుడు యొక్క కుమారుడు కాబట్టి తాళ్లపాక అన్నమాచారు యొక్క జీవిత చరిత్రను తన యొక్క మనవుడైనటువంటి తాళ్లపాక తిరువెంగళనాథుడు ఈ యొక్క అన్నమాచార్య చరిత్ర అయినటువంటి గ్రంథాన్ని రచించడం అనేది జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం సంబంధించినటువంటి చాలా అంశాలు అతని జీవితానికి సంబంధించినటువంటి చాలా విశేషాల గురించి తెలియజేస్తున్నటువంటి గ్రంథం ఏమిటంటే ఈ యొక్క అన్నమాచార్య చరిత్ర అనేటువంటి గ్రంథాన్ని మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలి ఈ గ్రంథాన్ని రచించినటువంటి తాళ్లపాక కవి ఎవరు అంటే మనకి ప్రధానంగా తాళ్లపాక తిరువెంగళనాథుడు అనేటువంటి గ్రంథాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇతని యొక్క రచనలో అష్టమహిషి కళ్యాణము పరమయోగి విలాసం ఏవైతే ఉంటాయో ఇవి కూడా ఇతని యొక్క ప్రధానమైనటువంటి రచనలు అని చెప్పేసి చెప్పవచ్చును సో కాబట్టి తాళ్లపైక త్రివెంగనాథునికి సంబంధించి అష్టమహిసి కళ్యాణము అష్టమహిసి కళ్యాణము అదేవిధంగా పరమయోగి విలాసము అష్టమహిసి కళ్యాణము మరియు పరమయోగి విలాసము అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మనకి తాళ్ళపాక తిరువెంగళనాథుడు ఉషా కళ్యాణం లేదా ఉషాభిదయం అన్నమాచార్య చరిత్ర అష్టమహిషి కళ్యాణం పరమయోగి విలాసం అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే తాళ్ళపాక తిరువెంగళనాథుడు సో వీరు మనకి ప్రధానంగా ఈ బోర్డు మీద ఉన్నవారందరూ కూడా ఎవరంటే తాళ్లపాక అన్నమాచారులకు సంబంధించినటువంటి వంశావళి అంటే తాళ్ళపాక కవులు తాళ్ళపాక గ్రామంలో తాళ్ళపాక అన్నమాచారులు యొక్క వంశానికి తన కుటుంబానికి సంబంధించినటువంటి వారు అందరూ కూడా కవులే సో తాళ్ళపాక అన్నమాచారులు అతని యొక్క భార్య తాళ్లపాక తిమ్మక్క అదేవిధంగా అతని యొక్క కుమారుడు తాళ్లపాక పెద్ద తిరుమలయ్య తాళపాక చిన్న తిరుమలయ్య తాళ్లపాక పెద్ద తిరుమలయ్య యొక్క కుమారుడు తాళ్ళపాక తిరువెంగలనాథుడు ఇతని యొక్క రచనలు అన్నీ కూడా వీరికి సంబంధించిన రచనలు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రధానంగా అన్నమాచారులకు సంబంధించినవి అదేవిధంగా తాళ్ళపాక పెద్ద తిరుమలకి సంబంధించినటువంటి రచనలు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రముఖంగా సో చూడండి ఇతను తాళ్ళపాక అన్నమాచారుల యొక్క రచనలు వెంకటేశ్వర శతకం సంకీర్తన లైనాలో ముప్పై రెండు వేలు రచించాడు శృంగారమ ఇక్కడ వెంకటేశ్వర శతకం దగ్గర మీరు ప్రధానంగా కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ వెంక శ్రీ వెంకటేశ్వర శతకం ఏదైతే ఉంటుందో ఎవరంటే వెంకటేశ్వర అన్నమాచారుచనములను రచించింది ఎవరంటే అతని యొక్క కుమారుడైనటువంటి తాళపాక పెద్ద తిరుమలయ్య అదేవిధంగా వెంకటాచల మహత్యం గ్రంథం ఉంటుంది సంస్కృతంలో రాస్తాడు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ వెంకటాచల మహత్యము సో చాలా ఇంపార్టెంట్ సంస్కృతంలో రచిస్తాడు దీన్ని రచించింది ఎవరంటే తాళపా కన్నమాచారుడు సో కాబట్టి వెంకటేశ్వర అనే పేరుతో నాలుగు రకాల గ్రంథాలు ఉంటాయి ఎందుకంటే తమ యొక్క ఇష్ట దైవం ఎవరంటే తను బాగా నమ్మినటువంటి వ్యక్తి ఎవరై అంటే తాళపాక కన్నమాచారుడు వెంకటేశ్వర స్వామిని అందుకే వారి కుటుంబానికి సంబంధించి కూడా వెంకటేశ్వర స్వామిపై ఎక్కువగా రచనలు ఉంటాయి కాబట్టి శ్రీ వెంకటేశ్వర శతకము వెంకటాచల మహత్యమైనటువంటి సంస్కృత గ్రంథాలను రచించింది ఎవరంటే తాళ్లపాక వంశకర్త అయినటువంటి తాళ్లపాక అన్నమాచారుడు శ్రీ వెంకటేశ్వర ఉదాహరణము శ్రీ వెంకటేశ్వర వచనములైనటువంటి గ్రంథాన్ని రచించింది అంటే తాళ్లపాక పెద తిరుమలయ్య అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి అదే విధంగా శృంగార దండకము అంటే తాళ్లపాక పెద్ద తిరుమలయ్య శృంగార మంజరి అంటే తాళ్లపాక అన్నమాచారులు చాలా ఇంపార్టెంట్ సుభద్రా కళ్యాణం లో అడుగుతూ ఉంటాడు తొలి తెలుగు కవిత్ర అయినటువంటి తాళ్లపాక తిమ్మక్క అదేవిధంగా ఇందులో అయితే అన్నమాచార్య చరిత్ర ఉషా కళ్యాణం అడుగుతూ ఉంటాడు తాళ్లపాక తిరువెంగళనాథులు అదేవిధంగా అష్టభాషా దండకము అష్టభాషా కవి చక్రవర్తిని బిరుదెవరికి కాలదంటాడు తాళ్లపాక చిన్న తిరుమలయ్య సు ఇది మనకి ప్రధానంగా తాళ్ళపాక కవులకు సంబంధించినటువంటి అంశాలు మిగిలినటువంటి కవులు ఎవరైతే ఉంటారో వారి గురించి మనము నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం ఓకేనా నాన్న సో ఇది మనకి ప్రధానంగా విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి సాహిత్యానికి సంబంధించినటువంటి అంశాలు ఓకేనా నాన్న మన యొక్క మా విద్యాలయం ఛానల్ ఏదైతే ఉంటుందో దాన్ని మీ యొక్క మిత్రులందరితో కూడా షేర్ చేయండి మన యొక్క ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం ఓకేనన్న థ్యాంక్ యూ